హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేసెస్ వ్లాగ్స్. నేను మీ చంద్రహాస్. అండ్ ఈ వారం వీడియో అడిగింది జగదీష్ కుమార్ పి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ జగదీష్ కుమార్. నీ వల్ల నాకు నా గురించి విషయం తెలిసింది, అదేంటి అనేది లాస్ట్ చెప్తాను. అండ్ కమింగ్ టు వీడియో గైస్, ఈ వారం వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం డాక్టర్ దశగ్రీ గురించి. ఏం చేయమంటారు, వాళ్ళ మనన్న పెట్టిన పేరు అదే మరి. ఇలాంటి విషయాలు తెలుసుకుందాం, కమ్ ఆన్. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న మనవి, ఈ వీడియోలో నేను చెప్పబోయిన అన్ని విషయాలు కూడా నేను నాకు నచ్చి సెలెక్ట్ చేసుకుని డిసైడ్ చేసిన విషయాలు మాత్రమే. ఇది తప్పు అది తప్పు అని కమెంట్ బాక్స్ లో టార్చర్ చేయొద్దు. దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్ నెంబర్ 9, రావణాసురుడికి గ్రహాలు నక్షత్రాలని కంట్రోల్ చేయగల శక్తి కూడా ఉందంట. ఆ శక్తిని ఉపయోగించే తన 8 కొడుకుల్లో ఒకటైన మేఘనాథుడికి అమరత్వం పొందించాలని ఉన్న అన్ని గ్రహాలని ఒకే లైన్ లో ఉండండి అని చెప్తే ఒక్క శనిగ్రహం మాత్రం అదే మన శనీశ్వరుడు నేనేం రైనేది అని చెప్పి పోయి 12 హౌస్ లో వచ్చున్నాడంట. 12 హౌస్ అంటే వాళ్ళందరినీ 11 హౌస్ లో ఉండమన్నాడట. కానీ ఈయన 12 హౌస్ లో ఉండడం వల్ల తనకి అమరత్వం కోల్పోయాడు. అక్కడ పిచ్చి కోపం వచ్చిన రావణుడు సాక్షాత్ శనిశ్వరుని పై యుద్ధం చేసి తనని తీసుకొచ్చి తన జైల్లో వేసుకున్నాడు. పాపం ఇంత ఇంత అయిపోయింది కదా, ఇంత మనం అయిపోయాం. పాయింట్ నెంబర్ 8, మనందరికి బాగా తెలిసిన విషయం ఏంటి, రావణాసురుడికి 10 కథలు ఉన్నాయి. దానికి గల కారణం రకరకాల కథలు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైనవి, నాకు నచ్చినవి 3. అందులో ఒకటి, తన శివుడు కోసం పూజించేటప్పుడు శివుడు రాలేదని తను తన తలని 10 ముక్కలుగా చేసి శివుడికి అర్పించాడట. దానికి ఎంతో మెస్మరైజ్ అయిపోయిన శివుడు ఒక్కొక్క పాటిని ఒక్కో తలగా చేసి రావణాసురుడికి తిరిగి ఇచ్చాడు. దాంతో పాటు తనకి చాలా పెద్ద లైఫ్ స్పాన్ తో పాటు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం పేరు చంద్రహాస్. మై నేమ్, థ్యాంక్ యూ జగదీష్. అండ్ నా ఇంకొకది ఏంటంటే, నార్మల్ గా ఒక శాస్త్రాన్ని చదవడానికి ఒక మనిషికి పూర్తి జీవితకాలం సరిపోతుందంట. అలాంటిది మన మేధావి అయిన రావణాసురుడు 6 శాస్త్రాలు 4 వేదాలు అన్నింటినీ అవభూషణ పట్టాడంట. అంటే బాగా నేర్చుకున్నాడు అనమాట. సో 6 శాస్త్రాలు 4 వేదాలు కలిపి 10, ఒక్కొక్క దాన్ని ఒక లైఫ్ టైమ్ గా తీసుకున్న 10 లైఫ్స్. అందుకని రావణాసురుడిని 10 తలల వాడు అనేవారట. అండ్ ఎడ్యుకేషన్ కి భక్తికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇంకో కథ కూడా ఉంది. రావణాసురుడి తల్లి అయిన కేకాశి తనకి ఒక పెద్ద పెద్ద ముత్యాలున్న ఒక దండని బహుమానంగా ఇచ్చిందంట. దాంట్లో 9 ముత్యాలు ఉండేవట, పెద్ద పెద్దవి. అది ఆయన వేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కో తల్లాగా మెరిసేదట. సో అందుకు 10 తలల వాడు అని కూడా అనేవారట. Let's move on to point number 7. మనం ఇందాక అనుకున్నట్టు దశగ్రీవ్ అని వాళ్ళ అమ్మ నాన్న పేరు పెడితే రావణ్ అని పేరు ఎలా వచ్చింది? దశగ్రీవుడికి రావణ్ అని పేరు పెట్టింది సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఇంకొకడైన మన సాక్షాత్తు శివుడట. రావణాసురుడు ఒకసారి వెళ్తున్నప్పుడు హిమాలయాస్ ని చూసి ఇది ఇక్కడ కన్నా నా రాజ్యంలో ఉంటే బాగుంటుంది అని మొత్తం హిమాలయాలనే పైకి ఎక్కువ తీసుకెళ్లాలని ట్రై చేశారంట. హిమాలయాన్ని తన తలమే పెట్టుకుని తీసుకెళ్లడానికి కదిలిస్తున్నప్పుడు పార్వతీదేవి భయపడి శివుడిని అడిగిందట, నాదా ఏమైంది ఇక్కడ అని. శివుడు చూసి నవ్వి భయపడదు దేవి అని చెప్పి తన కాలి చిట్కిన వేలుతో అలా ఒత్తి పట్టాడు. దీని వల్ల ఏమైంది, కొనకం చేపట్టిన రావణాసుడు చెయ్యి క్రష్ అయిపోయింది. ఆ నొప్పి తట్టుకోలేక రావణుడు గట్టిగా అరిచాడట. శివుడు నీకు పొగరు తగ్గాలని చెప్పి పాపం 9 సంవత్సరాలు, యు నో 9 లాంగ్ ఇయర్స్ అలాగే ఉత్తి పట్టుకున్నాడట. ఆయన 9 సంవత్సరాలు అరిచి 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 కాల్ చేస్తుంటే అరుపు పెద్దగా ఉండడం వల్ల రావణ్ అంటే పెద్ద అరుపు అని అర్థమట. శివుడు తలని పేరు పెట్టాడు. అండ్ ఆ శివుడిని ఇంప్రెస్ చేసుకోవడానికి రావణాసురుడు తన దగ్గర ఉండే 10 తలలతో శివ సూత్రం పాడాడట. అక్కడ శివ తాండవం అనేది దాన్ని స్టార్ట్ అయింది. రావణాసురుడు కంపోజ్ చేసిన పాట శివ తాండవం. And it's my lucky number, point number 6. రావణాసురుడు చనిపోయేటప్పుడు అదే మన రాముడి చంద్ర చనిపోయేటప్పుడు స్వయం రాముడే చెప్పాడట, అతను రాక్షసుడు అయితే అయ్యిండొచ్చు కానీ చాలా గొప్ప మేధావి, తన దగ్గరికి వెళ్ళి తన లాస్ట్ వర్డ్ నువ్వు తెలుసుకో అని చెప్పాడట. తన దగ్గర ఉండే లాస్ట్ వర్డ్స్ తన నాలెడ్జ్ మొత్తాన్ని లక్ష్మణుడికి ఇచ్చాడట. ఫైనల్లీ వి గాట్ ఎ ఫైట్. రాముడు చనిపోవడానికి సొంతగా ముహూర్తం పెట్టుకున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు పూజ చేపిస్తాడు కరెక్ట్ ముహూర్తం ఏంటి అని. అఫ్ కోర్స్ రావణుడే సొంతగా పూజ చేసి ముహూర్తం పెట్టాడు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అతి గొప్ప బ్రాహ్మణుడు అతి గొప్ప పండితుడు రావణుడు అని రాముడు కూడా తెలుసు. కానీ అదే రావణుడు తన ప్రాణం కాపాడుకోవడానికి ఇంకొక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం భగ్నం చేయకపోతే రాముడికి ఓటమి తప్పదు అని తెలిసి ఆ యజ్ఞాన్ని స్వయాన రాముడే భగ్నం చేస్తాడు. రావణాసుడు తన కోటలో యజ్ఞం చేస్తున్నప్పుడు రాముడు బయట ఉండి ఎవరిని పంపించి నాశనం చేయాలి అని అనుకుంటుంటే అందరూ ఉన్న ప్రతి పిల్ల కొద్ది భయపడి సస్తా ఉంటుంది, ఎవరిని పంపిస్తాడో ఏమో అసలు ఉండదు, రావణాసురుడు కోటి చంపేస్తాడు అని. కానీ ఉన్న అన్ని కోతుల్లోకి ఒక కోతి మాత్రం బలంగా సీరియస్ గా డెడికేటెడ్ గా ఫోకస్ గా చూస్తుందంట. అంగదుడు. అంగదుడు అంటే వాలి యొక్క కొడుకు. ఎస్, దాట్ వాలి. రాముడు చైతన్య కాల నుంచి దొంగతటగా చంపాడే ఆ వాలి యొక్క కొడుకు అంగదుడు. అండ్ ఆ వాలికి రావణాసురుడు కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా చూద్దాం. అంగదుడిని పంపించి నువ్వు వెళ్లి ఆ యజ్ఞాన్ని పాటు చేస్తారా అని చెప్పి పంపించాడు. అంగదుడు వెళ్ళడం అయితే వెళ్ళిపోయాడు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నాడంట. ఎట్ట, మా నాన్నకైతే బ్రహ్మదేవుడు వరం ఉంది కాబట్టి వెళ్ళి కొట్టాడు అయ్యింది, కానీ నాకు ఆ వరం లేదే అని ఆలోచించేటప్పుడు తన చిన్న బ్రెయిన్ తో ఆలోచించి ఒక ప్లాన్ తో వెళ్ళాడు. అది ఏంటి అంటే, యజ్ఞం చేసేటప్పుడు రావణాసురుడి పక్కన తన భార్య మండ దగ్గర కూర్చొని ఉంది, అండ్ ఆ యజ్ఞాన్ని ఇద్దరు కలిసి చేయాలి. ఆ యజ్ఞం భగ్నం అయిపోయిందంటే ఇంకా
ఇంకా రావణుని కాపాడే ఛాన్సే లేదు. సో రావణాసుని గిరిగితే అదే తెలుసు, తుక్కులే బదిలా సరకొకరిని పట్టుకుని, సో బెటర్ నాట్ డిస్టర్బ్ హిమ్ అని చెప్పి పక్కనే కూర్చున్న మండోదరిని పట్టుకుని ఆమె నేర్పించేది చేశాడు. ఇంకా రాజుభార్య, అందులోనూ రావణాసురు లాంటి పరాక్రమవంతరైన భార్య, ఆమె నేర్పించేసరికి ఆమెకి ఇంకా వల్ల కాలేదు. రావణాసురుని చూసి, ఛీ, ఒక పక్క రాముడు తన భార్యను తీసుకొచ్చావని అంత పెద్ద యుద్ధం చేస్తుంటే నీ భార్య నీ పక్కనే వేరే వాడు ఏడిపిస్తుంటే నువ్వు ఏమి పెట్టుకోకుండా యజ్ఞం చేసుకుంటావా అని చెప్పి అనిందంట. ఇంకా భార్య మాట ఏమి అనలేం, భద్రత కాబట్టి ఆడ కాపేసింది. అదే మనల్ని అయితే ఏం రాకూడక బట్టే బాస్ బాడకావు అని చెప్పి ఎగిరిగిడితే నింటారు, అది వేరే విషయం. సో ఇంకా భార్య మాట ఏమి అనలేక భార్యని కాపాడుకోవాలని యజ్ఞం నుంచి బయటకు వచ్చాడు రావణాసురుడు. అక్కడ యజ్ఞం భగ్నం అయిపోయింది, రావణాసురుడు తన ప్రాణం కాపాడుకోలేకపోయాడు. పాయింట్ నెంబర్ 4. అతి గొప్పగా అదిగో తెలిసిన మనకి రావణాసురుడికి అసలు రాజ్యమే లేదట, ఆయన రాజు కూడా కాదు. ఇంకా ఆ లంకా రాజ్యం అనేది అతని స్టెప్ బ్రదర్, తన పిన్ని కొడుకు ఆయన కుబేరుడిది, యుద్ధం చేసి రాజ్యం లాక్కున్నాడు. దాని తర్వాత ఆయన చాలా గొప్పగా డెవలప్ చేశాడు. అసలు యాక్చువల్లీ రావణాసురుడు ఉన్న టైంలోనే అది అతి గొప్ప రాజ్యంగా వెలసిల్లింది అని చరిత్రలో చెప్తారు. అండ్ నౌ టాప్ 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 3. అండ్ నౌ మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళకి రావణుడికి శ్రద్ధ ఉందని చెప్పారు కదా, అది ఏంటంటే వాళ్ళకి అసలే చాలా గర్వం. వాళ్ళు ఎంతో బలవంతుడు. ఒకసారి ఇప్పటికే అన్ని లోకాలు జయించేసిన రావణుడికి కళ్ళు నెత్తికెక్కాయి అని అంటారు, నేను కాదు. తిరిగి సూర్య నమస్కారం చేసుకుని వెళ్తున్నప్పుడు ఆ వాళ్ళని ఈ రావణుడు ఏదో ఎక్కిరిచ్చాడట. ఏమైనా నేమ చెప్పండి, అసలే కోతి, అందులో డిసిప్లిన్ కోతి, బలవంతుడు కోతి, ఎంత పొగరు ఉంటుంది. దాని ముందు కోతి చలేసి వదులుతుందా? వచ్చి రావణాసుడికి పొంగి బజాయించి హెడ్ లాక్, యూనో హెడ్ లాక్, అలా హెడ్ లాక్ చేసి 6 నెలలు, యూనో 6 లాంగ్ మంత్స్, ఒక్క జంతో గాలి వరల్డ్ టూర్ తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడిని. దాని తర్వాత తన పొగరు మొత్తం అనిగిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి దింపేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ముసలిరాముడు కూడా వాళ్ళని దొంగతనంగా చంపాల్సొచ్చింది. అండ్ ది టాప్ 2 గోస్ టు రావణాసురుడి ఫ్యామిలీకి వస్తే, రావణాసురు శూర్పణఖతో పాటు ఇంకొక చెల్లెలు కూడా ఉండేదట. మొత్తం వాళ్ళు 600 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. అండ్ మన రావణాసురుడు అంటే తక్కువ, తనకు కూడా 8 కుమారులు. అండ్ ది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పాయింట్ నంబర్ 1. అసలు ఈ వీడియో చేయడానికి కారణమైన పాయింట్ రావణ కష్టం. ఈ రావణ కష్టం అంటే ఎప్పటికి జరుగుతున్నది అని. రాముడు చాలా ముంచడండి, ఎంత ముంచడు అంటే వారిని చంపేస్తాడు, తారా దేవి దగ్గరికి వెళ్ళి ఓదరుస్తాడు, రావణాసుని చంపేస్తాడు, మండోదరి సెంటర్పై ఓదరుస్తుంటాడు. అప్పుడు రాముడిని చంపేసిన తర్వాత మండోదరి ఏమనిందంటే, నాకు వైదవ్యం వద్దు, నేను దీర్ఘసుమంగలిగా ఉండాలనుకుంటున్నాను రాముడిని కోరిందట. దానికి రాముడు కాస్తు అని చెప్పాడు. హిందూ మెథాలజీ ప్రకారము భర్త యొక్క కాష్టం అంటే తన డెడ్ బాడీ పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన తర్వాత మాత్రమే భార్యకి వైదవ్యం ఇస్తారు. అంటే యూనో తన పూలు అని తీసేసి వైట్ శారీ ఇచ్చి అప్పట్లో అయితే గుండు కూడా కొట్టేవారట, అసలు బ్రూటల్ థింగ్. సో దానికి రాముడు ఏం చెప్పాడు, నేను ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఎప్పటికీ సుమంగళంగా ఉంటావు, ఎందుకంటే రావణుడి కష్టం అంటే ఆ దహనం అనేది ఎప్పటికీ పూర్తి అవ్వదు, ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది, అది ఆడిపోయిన తర్వాత కదా నీకు వైదవ్యం ఇస్తారు, అప్పటి దగ్గర నువ్వు దీర్ఘ సుమంగళవే అని చెప్పి ఆశీర్వదించాడట. అండ్ ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నట్టు డాక్టర్ దశగ్రీవ్ అని ఎందుకు అన్నాను అంటే, ఈయన ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. అండ్ ఈయన అప్పుడు కనుక్కున్న ఒక మందు అయిన సింధూరాన్ని మనం ఇప్పటికీ వాడుతున్నాం, అదే నాగసింధూరం అని అంటారు. ఎన్నో మెడిసినల్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయట. ఆ సింధూరం అనేది సీతాదేవి పెట్టుకుంటుంది అండ్ హనుమంతుడు ఉల్లంతా పుసుకుంటాడు. ఎందుకు, దానికి కూడా వేరే స్టోరీ ఉంది. అండ్ ఫస్ట్ టైం మీరు కేసెస్ బ్లాగ్స్ లో వీడియో చూస్తున్నట్లయితే, బికమ్ మెంబర్ ఆఫ్ కేసెస్ బ్లాగ్స్ కమ్యూనిటీ బై క్లికింగ్ దాట్ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, క్లిక్ అయిపోవాలంతే. అండ్ మీకు ఏదైనా వీడియో చేయాలనిపిస్తే జస్ట్ కమెంట్ యువర్ ఐడియా ఇన్ ది కమెంట్ బాక్స్ బిలో. ఆ వీడియో నేను చేసినట్టు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ పక్కన ఉన్న ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే క్లిక్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినారనుకుంటున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.